తిరుపతి నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష్ అను తిరుపతి ఏద్గా దర్గా మేనేజ్మెంట్ కమిటీ మరియు ముస్లిం పెద్దలు కలిసి ఏద్గా మైదానాన్ని అభివృద్ధి పరచాలని విన్నవించారు. బుధవారం ఉదయం మేయర్ ఛాంబర్ లో కలిసిన తిరుపతి ఏద్గా దర్గా మేనేజ్మెంట్ కమిటీ మరియు ముస్లిం పెద్దలు ఎస్వి యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఏద్గా మైదానాన్ని అభివృద్ధి పరచాలని మేయర్ డాక్టర్ శిరీష్ అను కోరారు. గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ 19 కారణంగా రంజాన్ పండుగ ఇంటి వద్దే చేసుకోవడం జరిగిందని, మేలో జరిగే రంజాన్ పండుగను ఏద్గా మైదానంలో జరపడానికి నగరపాలక ద్వారా కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏద్గా దర్గా మేనేజ్మెంట్ కమిటీ కోరింది. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ద్వారా మే మొదటి వారంలో జరుపుకుంటున్న రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఏద్గా దర్గా మైదానంలో ముస్లిం సోదరులు, మత పెద్దలు నమాజ్ చేసుకోవడానికి గాను నగరపాలక సంస్థ ద్వారా షామియానాలు, మైక్ సెట్, త్రాగునీటికి సంబంధించి డ్రమ్ములు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారం 10 రోజుల లోపల ఏద్గా మైదానాన్ని అన్ని సౌకర్యాలు, మరమ్మతులు చేయిస్తామని ముస్లిం పెద్దలకు తెలియజేశారు. మేయర్ను కలిసిన వారిలో కార్పొరేటర్ ఎస్కే బాబు, కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, షేక్ ఇమ్రాన్ బాషా, రఫీ మాలిక్ చాంద్ బాషా, ఇస్మాయిల్ మౌలా, సయ్యద్ ఇమ్రాన్, సురేష్, తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.